సో అదర్వైజ్ కొంత స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మనకు కనిపిస్తోంది. ప్రమోటర్స్ తమ షేర్స్ ప్లెడ్జ్లో ఉన్న షేర్లు కావచ్చు, లేదా ఫ్రెష్ స్టాక్ను కూడా ప్రమోటర్స్ తమ వాటాలు అమ్ముకొని మరీ ఈ డీలీవరేజింగ్ ప్రక్రియ అంటే అప్పులు తీర్చివేసే ప్రక్రియలో పడ్డారు, పనిలో పడ్డారు. నిన్న కూడా చూసాం మనం, బజాజ్ కన్జ్యూమర్ ఈ కంపెనీ ప్రమోటర్స్ 29% స్టేక్ అమ్మేశారు. లాస్ట్ 7 మంత్స్లో 29% స్టేక్ అమ్మారు. నిన్న అత్యధిక భాగం నిన్న ఇందులో అమ్మడం గమనించాం. సో ఏంటి కారణం అంటే వాళ్ళకున్న అప్పుని తీర్చుకోవడం, అలాగే గ్రూప్ డెట్ను కూడా తగ్గించుకునే ప్రయత్నం. సో ఇటువంటి ప్రయత్నాలు చేసే కంపెనీలని మార్కెట్స్ నార్మల్గా ఆదరిస్తాయి. ఎందుకంటే ఎంటర్ప్రెన్యూర్స్ కొన్ని సందర్భాల్లో అప్పు చేసి తీర్చలేక హిస్టారికల్లీ మనం చూసాం, మనం చాలామంది మిస్యూజ్ చేశారు ఈ సిస్టమ్ని. బ్యాంక్స్ని, ట్యాక్స్ పేయర్స్ మనీని కొల్లగొట్టేసి వెళ్ళిపోయిన ప్రమోటర్స్ సంఖ్య చాలా కనిపిస్తుంది మనకు. విజయమాల్య దగ్గర నుంచి చిన్న చిన్న వాళ్ళ వరకు చాలామంది మనకు ఆ ప్రక్రియకు పాల్పడిన వాళ్ళని మనం గమనించాం. బట్ కొంతమంది ప్రమోటర్స్ మాత్రం దే సిన్సియర్లీ హానెస్ట్లీ ట్రై టు రెక్టిఫై దేర్ మిస్టేక్స్. ఫర్ ఇన్స్టాన్స్ బజాజ్ కన్జ్యూమర్ ఇప్పుడు మాట్లాడుకున్నాం, అలాగే ఇమామీ ప్రమోటర్స్ ఈ మధ్య వాళ్ళు ఆల్మోస్ట్ 20% స్టేక్ అమ్మేసి అప్పులు తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే అపోలో హాస్పిటల్స్, అపోలో మ్యూనిచ్లో ఉన్న తమ వాటాను అమ్మేసి లోన్స్ క్లియర్ చేస్తున్నారు. స్టెర్లైట్ టెక్నాలజీస్ మొత్తం ఎంటైర్ ప్లడ్జ్ షేర్స్ని ఈ మధ్య వాళ్ళు తీసేసేయడం జరుగుతుంది, చూసాం మనం. అలాగే ఇలాంటి కంపెనీలను, ఇలాంటి ప్రమోటర్స్ని మార్కెట్స్ డెఫినెట్గా మెచ్చుకుంటాయి, అప్రిషియేట్ చేస్తాయి. ఎందుకంటే మనం ఎంతమంది ప్రమోటర్స్ తమ ప్రైవేట్ బిజినెస్ని, తమ ఫ్యామిలీ బిజినెస్ని, లేదా ఫ్యామిలీ ఆస్తుల్ని అమ్మేసి కంపెనీలు అప్పు తీర్చారు, ఎక్కడో ఒకటే ఎరా కనిపిస్తారు మనకి. అటువంటి వాళ్ళని, హానెస్ట్ ప్రమోటర్స్ని మార్కెట్స్ డెఫినెట్గా ఇష్టపడతాయి. మనం కూడా అటువంటి కంపెనీస్ని, అటువంటి ప్రమోటర్స్ ఫ్లోట్ చేసిన సంస్థల షేర్లు కొనడం అనేది మంచి